మొన్ననే చెప్పుకున్నాం ఎన్కౌంటరు, నలుగురిని లేపేశారు, ఇద్దరిని పట్టుకుపోయారు. అక్కడి నుంచి లెక్క తీస్తే నేను మొన్నే చెప్పా ఎన్ఐఏ ఇదివరకటికి ఇప్పటికీ ఒక తేడా ఏంటంటే పోలీస్ సపరేటు, ఇంటెలిజెన్స్ సపరేటు, ఆర్మీ సపరేటు ఇట్లా ఉండే ఇదివరకు విభాగాలు. దాంతో ఒక విభాగానికి ఇంటెలిజెన్స్ విభాగానికి వీళ్ళ కదలికలు తెలిసినాయి, లేదా ఆర్మీకి తెలిసి ఇంటెలిజెన్స్కి చెప్పింది, ఇంటెలిజెన్స్ పోలీస్కి చెబుతుంది, వాడెవడో చెప్పాడని అంటారు, వీళ్ళదో నీళ్ళు తిరుగుతారు. ఇప్పుడు సమిష్టి బాధ్యత పెట్టారు, కోఆర్డినేట్ చేసుకుంటూ చేసే వ్యవస్థ ఎన్ఐఏ. దాంతో ఏమైందంటే ఉగ్రవాదం వచ్చాడు చచ్చాడు అని అక్కడతో వదిలేయట్లా, దాని మూలాలు పట్టుకుంటున్నారు. ఆ మూలాలు పట్టుకుంటున్నప్పుడు కొత్త కొత్త వాళ్ళు దొరుకుతున్నారు. ఎప్పుడైనా సరే పుండు నయం చేయాలంటే పై పైన కాదు, ఆ లోపల దాకా పోయి మొత్తం మానాల. ఇప్పుడు ఆ పనే చేస్తూ వస్తున్నారు. అందుకనే దేశంలో బాంబు పేలుళ్ళు తగ్గినాయి, ప్రయత్నిస్తే వెంటనే అటాక్ జరుగుతుంది అన్నటువంటిది కూడా. అలాగే మూలమైన పాకిస్తాన్కి మనం ధమ్కీలు ఇస్తున్నాం. ఇప్పుడు మొన్న నలుగురిని లేపేసి ఇద్దరిని అరెస్ట్ చేశాక వాళ్ళ ద్వారా తెలిసినటువంటిది నలుగురు ఎవరైతే షెల్టర్లు ఇస్తున్నారో వాళ్ళ ఇష్యూ బయటపడింది, వాళ్ళని ఇప్పుడు పట్టుకుపోయారు. ఎక్కడికక్కడ మొత్తం కార్నర్ చేయడం అనేది చేస్తూ ఉన్నారు. అయితే గతానికి ఇప్పటికి తేడా ఏంటంటే గతంలో ఇట్లాంటి ఎదవలను అరెస్ట్ చేయడానికి వెళ్తే అమాయకుల్ని చేస్తున్నారు, అన్యాయం చేసేస్తున్నారు అంటూ రాళ్ళు వేయడాలు, జనం సైన్యం మీదకి తిరగబడ్డాలు ఉండేది. ఇప్పుడు ఒక్కడూ చేయట్లేదు. అదే మార్పు, అంతకు మించిన మార్పు మన కళ్ళెదురుకుండా జరిగింది. ఇదేదో చరిత్రలో ఎప్పుడో జరగలేదు. ఇప్పుడున్న కుర్రాళ్ళకే చూశారు ఇదివరకు రాళ్ళు ఎట్లేస్తారు, సైన్యాన్ని ఎట్ట కొడతారన్నట్టు. ఇవాళ అదే పరిస్థితి ఎందుకు లేదు అంటే అదే అడ్మినిస్ట్రేషన్, పర్ఫెక్షన్, ప్లానింగ్. వాళ్ళ స్వేచ్ఛ వాళ్ళకి ఇవ్వాలి. బుజ్జగింపు దరిద్రపు రాజకీయాలను పక్కన పెడితే ఇది నడుస్తుంది.